స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసీసీ నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్, అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి లొల్లిబెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు, 3 చాలు స్పీకర్ గారికి, 3 మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలని. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే, అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తురాట్ గారు అంటారు, సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారైతే మరింత విడ్డూరం, ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు, మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు, ఆయన అంటారు 50 ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు. స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 టు డిసైడ్, అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ 18 నాడు ఇచ్చాం, 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది, హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది. ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇంకా విచిత్రమైన విషయం, రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు, ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే, ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి, ఇది మేము దానికి కట్టుబడున్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి, అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీగారి గారిని కూడా కూర్చోబెట్టుకుని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్, 2 దూరంలో ఉన్న ఏఐసీసీ ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. గాయారాం గాయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడిదాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, అసలు ఇవాళ ఒకరు కాదు మా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి ఒక్కొక్కరింటికి, ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారింటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి, మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము, సిద్ధరామయ్య గారు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది,
చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు, చేసేది మాత్రం అన్యాయం. అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలను కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకమైందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. పిల్లి కాశీకోతన అని చెప్పి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది అంట. అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి 6 అయితే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన. ఓ పక్కన హరీష్ రావు అనేటను, ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ పిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన 9 ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులు వేస్తే కూడా 4 సంవత్సరాల 11 నెలలు దున్నపోత మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమచేయి పక్కన, పిరాయింపులకు ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడి పక్కన కూసోబెట్టుకొని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ అనేటి ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనుడు ఎవడన్నా ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకడు కాదు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవడు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. ఇవాళ అడిగినావు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 ఇచ్చి కొంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్య నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు. 88 ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని 2వ ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. నేను సైన్స్ టీచర్ని, సైన్స్ నమ్ముతాను, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది, నువ్వు మీ నాయన కలిసి 10 కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూనీ చేసి ఏదో 2x3 తీసుకోవచ్చు అని చెప్పిండు. రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఏం బాధపడకు రామారావు, నీ ఎమ్మెల్యేలు 39 ఒకటి ఓడిపోయినా 38 మిగిలింది, 38 2/3 వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యి ఎట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. 2/3 అయినాక మీ అయ్యకు ఎల్పీ లేకుండా విలీనం చేసుకుంటు. నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటోడు, ఎడమ చేయి పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు 1200 తెలంగాణ అమరులు అవుతుంటే, జై తెలంగాణ అని మేము చస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా
డిస్క్వాలిఫై అయ్యానని పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోలే, నువ్వేం చదువుకున్నావు, నీ అయ్యాడ చదివిండు, 80,000 పుస్తకాలు చదివినా నీ నీతి ఎందుకు అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్. నేను కాంగ్రెస్ని సమర్థిస్తలేను, కాంగ్రెస్ మీకంటే దిగజారిన పార్టీ, మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు ఎవడని ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో పెరిగిన మీ నాయన, యువజన కాంగ్రెస్లో తిరిగిన మీ నాయన, ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గవుతుందట వాళ్ళకి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచిన వాడిని తెచ్చి కారు గుర్తు క్యాబినెట్లో పెట్టిరు. నువ్వు నీ అయ్యా ఎంత సిగ్గులేని వాళ్ళంటే కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్కు పంపించిండు అని చెప్పి గవర్నర్ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవిని నడిపించిన వాళ్ళు మీరు. ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో రఘునందన్ ఏంది సిగ్గులేదని మాట్లాడుతుండని. అరే నీ అయ్యా 100 సార్లు తిట్టిండు, నీ అయ్యా 100 సార్లు తిట్టిండు. తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్, ముంగట్ నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు కూడా గట్లే పోతుంది, అది రూల్. అది నువ్వు జై తెలంగాణ అనేకంటే ముందు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో జై తెలంగాణ అన్నోడు రఘునందన్. ఫిరాయింపుదారులు వద్దు సార్, ఈ ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారు, నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్. అందుకని నిన్ను, నీ బావని, నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఏమనుకని ఉందంటే మెదక్ జిల్లాలో 100 సార్లు జైలుకు పోయి జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్కు మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి హక్కు ఉంటుంది.